ఈ వీడియో చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు అండి. ఈ వీడియో ద్వారా మీకు ఎస్బీఐ బ్యాంక్ యొక్క ఛార్జెస్ ఏంటి, ఇప్పుడు కొత్తగా వచ్చిన రూల్స్ ఏంటివి అనేసి మీకు ఈ వీడియో ద్వారా చెప్తాను. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా దగ్గర ఉన్న సమాచారం కొంత మీకోసం అండి. ఎస్బీఐ బ్యాంక్లో మినిమం బ్యాలెన్స్ మెట్రో నగరాల్లో అయితే మాత్రం 5,000 ఉండాలి, నాన్ మెట్రో నగరాల్లో అయితే మాత్రం 2,000 ఉండాలి. ఎక్కడైనా కూడా 25,000 మాత్రం ఉంటే మాత్రం మినిమం బ్యాలెన్స్, మీరు ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయినా చేసుకోవచ్చు, ఇది ఫ్రీగా ఉంటుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ వివిధ రకాల సర్వీస్ ఛార్జీల్లో మార్పులు చేసిందనమాట. కొత్త ఛార్జీలు ఈ నెల 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. ఆ ఛార్జీల వివరాలు ఎలా ఉన్నాయి అనేది మీకు ఇప్పుడు చెప్తాను. ఏటీఎం ఛార్జీలు ఎలా ఉంటాయంటే, మెట్రో నగరాల్లో అయితే కన్నా సాధారణ సేవింగ్స్ బ్యాంకింగ్ అకౌంట్ ఉన్న వాళ్ళకి నెల రోజుల్లో ఎస్బీఐ ఏటీఎంలో 5 సార్లు విడ్రాయల్ చేసుకోవచ్చు. ఇతర బ్యాంకుల ఏటీఎంలో 3 సార్లు ఉచితంగా అంటే ఫ్రీగా లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. నాన్ మెట్రో నగరాల్లో అయితే కన్నా ఎస్బీఐ ఏటీఎంలో 5 సార్లు, ఇతర బ్యాంక్ ఏటీఎంలో 5 సార్లు లావాదేవీలు చేసుకోవచ్చు అనమాట. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాదారులు అయితే మాత్రం ఏటీఎం నుంచి 4 సార్లు ఉచితంగా నగదును తీసుకోవచ్చు, అంటే డబ్బులు తీసుకోవచ్చు. అంతకు మించినప్పుడు బ్రాంచ్ నుంచి నగదు డబ్బులు తీసుకుంటే మాత్రం ఒక్కోసారికి 50 రూపాయలతో పాటు ప్లస్ సర్వీస్ ట్యాక్స్లు వసూలు చేస్తారనమాట. ఎస్బీఐ ఏటీఎం నుంచి నగదు తీసుకుంటే కన్నా ఒక్కో లావాదేవీకి 10 రూపాయల ఛార్జీలు ప్లస్ సర్వీస్ ట్యాక్స్. మళ్ళీ ఇతర బ్యాంకుల ఏటీఎం నుంచి తీసుకుంటే కన్నా ఒక్కొక్క లావాదేవీకి 20 రూపాయలు ప్లస్ సర్వీస్ ట్యాక్స్లు అనేవి తీసుకుంటారు. ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ ఎలా ఉంటాయంటే, 1 లక్ష రూపాయల వరకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ మరియు యూపీఐ కానీ యూఎస్ఎస్డి ద్వారా ఎంపీఎస్ అంటే ఐఎంపీఎస్ ఫండ్ ట్రాన్స్ఫర్ చేస్తే మాత్రం 5 రూపాయలు సర్వీస్ ఛార్జీని వసూలు చేస్తారు. 1 లక్ష రూపాయలకు మించి 2 లక్షల రూపాయల వరకు అయితే కానీ ట్రాన్స్ఫర్ చేస్తే 15 రూపాయలు ప్లస్ సర్వీస్ ఛార్జ్ ఉంటుంది. 2 లక్షలకు మించి 5 లక్షల రూపాయల వరకు బదిలీ చేస్తే మాత్రం 25 రూపాయలు ప్లస్ సర్వీస్ ట్యాక్స్లు వసూలు చేస్తారనమాట. అలాగే చెక్ బుక్స్కి ఎలా ఉంటుంది అంటే కదా, 10 లీఫ్ ఉన్న చెక్ బుక్ కోసం అయితే మాత్రం 30 రూపాయలు ప్లస్ సర్వీస్ ట్యాక్స్ ఉంటుంది. 25 లీఫ్లు ఉన్న చెక్ బుక్ అయితే మాత్రం 75 రూపాయలు ప్లస్ సర్వీస్ ట్యాక్స్ వచ్చేసి 50 రూపాయలు ఉంటుంది. లీఫ్ ఉన్న బుక్ అయితే మాత్రం 150 రూపీస్ ప్లస్ సర్వీస్ ట్యాక్స్ అనేది పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే, చిరిగిపోయిన నోట్లు కన్నా వాళ్ళు మార్చాలి అనుకుంటే కదా మనం బ్యాంకులో, దానికి ఒక 20 నోట్ల వరకు చిరిగిన డేట్ ఉన్నా లేదంటే కన్నా 5,000 రూపాయలు విలువైన నోట్లు కన్నా మార్పులు చేస్తే మాత్రం ఒక్కో నోట్కి 2 రూపాయలతోటి ప్లస్ దానికి సర్వీస్ ఛార్జ్ను అనేది వసూలు చేస్తారనమాట. 5,000 రూపాయలు మించి విలువైన నోట్లను మార్పిడి చేసినప్పుడు మాత్రం ఒక్కొక్క నోటుకు 2 రూపాయలు లేదా లేదంటే కన్నా 1,000 రూపాయలకి 5 రూపాయలు ప్లస్ సర్వీస్ ట్యాక్స్ అనేది వసూలు చేస్తారు. ఏది ఎక్కువైతే అది దానికి తగ్గట్టు అమౌంట్ అనమాట. ఇంకా బడ్డీ వ్యాలెట్ కస్టమర్ల ఎలా ఉంటుందంటే, బడ్డీ వ్యాలెట్ కస్టమర్లు అయితే కన్నా మొబైల్ వ్యాలెట్ బడ్డీని ఉపయోగించే కస్టమర్లు ఏటీఎం నుంచి కన్నా డబ్బులు తీసుకుంటే మాత్రం ఒక్కొక్కసారికి 20 రూపాయలు ఛార్జీలు చేస్తారు. బిజినెస్ కరస్పాండెంట్లు ఉంటే మాత్రం 10,000 రూపాయలకి అయితే వ్యాలెట్లో నగదు జమ చేసుకోవచ్చు. అయితే లావాదేవీలు ఉండే దానిపైన 0.25% ఛార్జీ ప్లస్ ఇంకా కనీసం అంటే 2 రూపాయల నుంచి 8 రూపాయలు ప్లస్ సర్వీస్ ట్యాక్స్ అనేది వసూలు చేస్తారనమాట. బిజినెస్ కరస్పాండెంట్ల వద్ద ఉండే వాలెట్ నగదు నుంచి తీసుకుంటే మాత్రం 2,000 వరకు లావాదేవీల విలువపై 2.50% ఛార్జీలు వసూలు చేస్తారు. ఇది కనీసం 6 రూపాయలుగా ఉంటుందన్నమాట. అంటే ఇట్లా బిజినెస్ కరస్పాండెంట్లు చేసేవి సర్వీస్ ఛార్జీలు అదనంగా ఉంటాయి అనమాట. ఎస్బీఐ మొబైల్ వాలెట్ ద్వారా కార్డు రహితంగా ఏటీఎం నుంచి నగదును తీసుకోవచ్చు అనమాట వీళ్ళు. ఈ విధంగా ఉంటాయండి కొత్త ఎస్బీఐ సర్వీస్ ఛార్జీలు అనేసి. కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేసుకొని అకౌంట్ అనేది రన్ చేసుకోండి. మీకు ఇలాంటివి నచ్చకపోతే కానీ ఫ్యూచర్లో మీకు అకౌంట్ పోర్టబిలిటీ అనేది సదుపాయం వస్తుంది కాబట్టి మీకు నచ్చిన బ్యాంకులో మీరు అకౌంట్ అనేది చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కానీ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవుతుండండి. మీకోసం కొత్త తెలుగు ట్రిప్స్ అండ్ ట్రిక్స్ వీడియోస్ అప్డేట్ చేస్తూ ఉంటాను.